మన పూర్వీకులు పెద్దలు ప్రతి ఒక్క పనికి ఒక పద్ధతిని తెలియజేశారు. వాటిని మన తల్లిదండ్రులు ఆనాటి నుండి అనాదిగా పాటిస్తూ వస్తున్నారు. ఇలా చేస్తేనే అన్నింటా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఇదిలా ఉండగా మనలో చాలామంది నిత్యం ఆలయాలకు వెళ్తూ ఉంటారు, దేవుళ్లను ఆరాధిస్తూ ఉంటారు. కొందరు ఇళ్లలోనే పూజా మందిరం ఏర్పాటు చేసుకుని దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజలు చేసేవారు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అని పండితులు చెబుతున్నారు. పూజలను ఎవరు పడితే వారు ఎలా పడితే అలా చేయకూడదట. అలా చేయడం వల్ల శుభ ఫలితాల కంటే అశుభమే జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, మనం పూజ చేసే సమయంలో తెలిసి తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల చాలా నష్టం జరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా దేవుణ్ణి పూజించే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది దేవుణ్ణి నమ్ముతారు, అందుకే నిత్యం ఇంట్లో లేదా గుడిలో దేవుడిని పూజిస్తూ ఉంటాం. దేవుడికి సంబంధించిన శ్లోకాలను, స్తోత్రాలను, మంత్రాలను జపిస్తూ పండ్లు, పూలు, పాలు వంటి వాటిని దేవుడికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఇదే సమయంలో కొన్ని పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. మనలో దేవుడికి పూజ చేసే ప్రతి ఒక్కరూ గుడిలో లేదా ఇంట్లోని పూజా మందిరంలో అగరబత్తీలను వెలిగిస్తూ ఉంటారు. అయితే అలా వెలిగించిన తరువాత వాటి నుండి పొగ రావాలి అని నోటితో ఊదడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే అలా ఎప్పటికీ చేయకూడదట. ధూపం వెలిగించిన తరువాత కూడా అలాగే వదిలేయాలట, అప్పుడే శుభ ఫలితాలు వస్తాయట. అలా కాదు అని నోటితో ఊడితే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందట. ఎవరైనా పూజను చేయటానికి ముందు అస్సలు భోజనం చేయకూడదు. ఒకవేళ భోజనం చేస్తే ఆ తరువాత పూజను అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలతో పాటు ఇతర పదార్థాలు కూడా తీసుకుంటాం. ఆ వాసన నోటిలోనే ఉండిపోతుంది. అదే నోటితో మంత్రాలు చదవడం వంటివి చేయాల్సి వస్తుంది. అలా ఎప్పటికీ చేయకూడదట. అందుకే ముందుగా స్నానం చేసి భోజనానికి ముందు పూజ చేయడం వంటివి చేయాలి అని పండితులు చెబుతున్నారు. అలాగే పొగ తాగిన వారు కూడా మంత్రాలు చదవటం వంటివి చేయకూడదట. మీరు ఇంట్లో అయినా ఏదైనా దేవాలయంలో అయినా పూజను చేసే సమయంలో చిరిగిన బట్టలను ఎప్పటికీ వేసుకోకూడదట. ఎందుకంటే చిరిగిన బట్టలు దరిద్రానికి సంకేతం. అందుకే శుభ్రంగా ఉన్న బట్టలను వేసుకుని మాత్రమే దేవుడికి పూజ చేయాలి. హిందువులలో ఎవరైనా తొలి పూజ వినాయకుడికే చేస్తూ ఉంటారు. ఇదే ఆనవాయితీ, పూర్వకాలం నుండి వస్తుంది. మనలో చాలామంది దేవుణ్ణి పూజించే పూలలో తులసి ఆకులను కలుపుతూ ఉంటారు. అలా చేస్తే మంచిది అని నమ్ముతారు. అయితే ఒక వినాయకుణ్ణి పూజించేటప్పుడు మాత్రం తులసి ఆకులను దూరంగా ఉంచాలి అని గుర్తుంచుకోండి. లంబోదరుడికి పొరపాటున కూడా తులసి ఆకులతో పూజ చేయకూడదు. తులసి ఆకులను స్నానం చేయకుండా ఎప్పటికీ కోయరాదట. ఒకవేళ మీరు స్నానం చేయకుండా తులసి ఆకులను కోస్తే వాటిని మీరు ఏ దేవుడికి సమర్పించినా దాని ఫలితం శూన్యమేనట. అలాగే ఆదివారం రోజున తులసి మొక్కకు నీరు పోయడం వంటివి చేయకూడదట. అది ఇంటికి మంచిది కాదట. మనలో చాలామంది పూజలు చేసే సమయంలో నెయ్యిని విరివిగా వాడుతూ ఉంటారు. అయితే గడ్డకట్టిన నెయ్యిని, నీళ్ల మాదిరిగా ఉండే నెయ్యిని దేవుడికి సమర్పించడం వంటివి చేయకూడదట. అలాగే నెయ్యిలో నీటి వాసన అస్సలు ఉండకుండా జాగ్రత్త పడాలట. కార్తీక మాసం అనగానే శివునికి ఎంతో ప్రీతికరమైనది అని చాలామంది నమ్మకం. ఈ కాలంలో శివునికి కేతకీ పువ్వును అస్సలు సమర్పించకూడదట. అయితే ఇదే సమయంలో విష్ణుమూర్తికి ఈ పువ్వును సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయట. అలాగే శ్రవణ నక్షత్రంలో లేదా రుతికా రుతిలో ఎప్పటికీ లక్ష్మీదేవిని పూజించడం వంటివి చేయకూడదట. మనం పూజ చేసే సమయంలో ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగించడం వంటివి చేస్తూ ఉంటాం. అయితే అలా ఎప్పటికీ చేయకూడదట. అలా చేయడం వల్ల అనారోగ్యం, పేదరికానికి ఆహ్వానం పలికినట్లేనట. అలాగే దీపం ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకూడదట. ఇక పూజ చేసే సమయంలో ఎవరైనా ముఖ్యమైన లేదా గౌరవప్రదమైన వ్యక్తి వస్తే వారిని విస్మరించకుండా వారిని అభినందిస్తూనే పూజను కొనసాగించాలట.